తమ్ముళ్ళు ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్ నేను కొన్ని కొన్ని మంచి సినిమాలు తీయలేదు ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ రేపు కూడా అన్ని నేను మంచి సినిమాలు తీయలేను యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్ని హిట్లు అవుతాయి అని అంటే ఏ యాక్టర్కి లేవు అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా బట్ నా ప్రయత్నం నేను చేస్తా ఇంకా కా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు ఐఆర్ హిట్ ఐ డోంట్ నన్ను పట్టించుకోని తమ్ముడు మళ్ళీ ఇదే కష్టపడతా అంతే నేను సినిమా అనే సినిమా కొత్త ప్రయత్నం మళ్ళీ ఏదో అవుతుంది ఏదో చెయ్యాలి కొత్తగా చేయాలి ఏదో ట్రై చేద్దాం అని నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో కానే సినిమా నేను మళ్ళీ చేశానండి కానే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాడు మంచి ప్రయత్నం నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను అసలు గొప్పలు చెప్పను నేను కా అనేది మంచి ప్రయత్నం రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడు రా చాలా మంచి సినిమా రా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది పాలని చేయలేకపోయాడని మీకు అనిపించిందా ఐ యాక్సెప్ట్ మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తాం అంతేగాని అసలు కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళకి కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు నలుగురు గ్యాంగ్ అయ్యారా కూర్చున్నారా మాట్లాడారా వాడిదంట 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 అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ నా ఫీలింగ్ చాలా చాలామంది ఉన్నాం నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు కిరణన్ ఉన్నాడు కిరణన్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు నా మాది అదే తప్పన మంచి సినిమాలు చేయాలి మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి ఇంకా నేను ఇంకా స్థాయికి వెళ్ళాలి ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను ఈ స్టేజ్ కాదనుకుంటా వేరే స్టేజ్ అది వన్ ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి వెళ్ళి థియేటర్లో థర్టీ ఫస్ట్ కూర్చోండి రేపే కూర్చోండి మీకు ఆ ఫీలింగ్ రాకపోతే మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ బోరం మళ్ళీ సినిమా బాలేదురా అనే ఫీలింగ్ మీకు వస్తే నేను మన చెప్పాను మూర్తి సార్తో చెప్పాను మూర్తి గారితో సార్ ఇదే అని మళ్ళీ చెప్తున్నాను మీకు రేపు కా సినిమా బ్యాడ్ ఫీలింగ్ అని మీకు అనిపిస్తే చెప్తున్నాను ఈ స్టేజ్గా చేయిన్ తమ్ముడు సినిమాలో వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా ఐ బెట్ ఐ ప్రామిస్ అనే సినిమా మీకు బ్యాడ్ ఫీలింగ్ అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది ఎవరికి నచ్చుతుందో నాకు తెలియదు కానే సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను నేను ఒక కాదు వంద సార్లు చెప్తే ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్ ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేశాం ఏదో కొత్తగా చేయాలని మా బెస్ట్ మా టీమ్ మా ఎఫర్ట్స్లో వన్ పర్సెంట్ లోపం లేదు ఆ నమ్మకంతో చెప్తున్నాను ఇప్పటికీ బయటకు వచ్చేటప్పుడు అందరికీ టెన్షన్ నాకు కానీ గారికి కానీ అందరం కూర్చొని అరే పెద్ద సినిమాలు వస్తున్నాయి ఇన్ని సినిమాలు వస్తున్నాయి నీకు అవసరమా నీకు అవసరమా అవసరమా ఎందుకు పండగ అంటే ఇంక నన్ను ఏం చేయమంటారు సరే డేట్ నా చేతిలో ఉంటుందా నాకు మాత్రం వేరే వాళ్ళ మీద సినిమా వేసుకొని నా సినిమా కలెక్షన్ తగ్గించుకోవాలని నాకు మాత్రం ఉంటుందా ఏదో పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు ఇదొక భయం అరే సినిమా అయితే తీసేసాం అందరూ ఇంకా భయం స్టార్ట్ చేశారు అదేంటి ఈ బ్యానర్లో సినిమా వస్తుంది ఆ పెద్దోళ్ళు ఉన్నారు ఇది ఉన్నారు సారోళ్ళు దుల్కర్ అన్న సినిమా శివ సినిమా ఇన్ని జరుగుతున్నాయి ఏంటి మన సినిమా పరిస్థితి ఏంటి అవసరం అవసరం అంటే ఏదో తెలియని ఒక చిన్న నమ్మకం తమ్ముడు మంచి సినిమా చేశా మంచి సినిమా చేసాం మీరందరూ నా సినిమాకి వెళ్ళి చూస్తారని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ పండక్ వస్తాను ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని మీరు సినిమా చూసి బాగుంటే మీరే సినిమాని తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ పర్టికులర్గా నన్ను అభిమి అభిమానించే వాళ్ళందరికీ నేను ఏదైతే సినిమాలో అచీవ్ చేయాలనుకున్నానో గోడ మీద నా పోస్టర్ ఒకసారి చూడాలనుకున్నా నేను చూసేశాను ఏం చేసినా నేనేం చేసినా ఎంత కష్టపడ్డా మీకోసమే నన్ను ఎంతమంది అభిమానిస్తున్నారు ఇప్పుడు నాకు తెలీదు నేను ఏం చేసినా మీకోసమే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు తమ్ముడు ఫ్యూచర్లో అది రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాకు తెలీదు అబ్బోరం అన్న అని మీరు పేరు ఏదైతే పెట్టుకొని మీరు ఫ్యాన్స్గా ఫీల్ అవుతున్నారో మీరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు నేను ప్రామిస్గా చెప్తున్నా మీరు అందరూ ప్రౌడ్గా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ అందరికీ కా సినిమా చూడండి ఖచ్చితంగా సక్సెస్ మీట్ పెడతానని చెప్పి నాకు నమ్మకం ఉంది మళ్ళీ అందరం ఖచ్చితంగా కలుద్దాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా చైతన్యానికి థ్యాంక్ యూ అన్న వెరీ హ్యాపీ మా టీం వాళ్ళందరికీ మాట్లాడలేదు ఇంకా నేను తర్వాత మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడతాను మా హీరోయిన్స్ నయనసారిక తన్వి వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ దర్ వెరీ బ్యూటిఫుల్ మాకు చాలా సపోర్ట్ చేశారు షూటింగ్ ప్రాసెస్లో కానీ మొత్తం అంతా థ్యాంక్ యూ సో మచ్ మా వంశీ గారు ఇదిగోండి ధైర్యంగా నిలబడ్డాడు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వచ్చాడు దా ఏదైతే అయింది మంచి సినిమా తీసాం ముందుకు వెళ్దాం ధైర్యంగా నిలబడుతున్నాడు ఆయన ధైర్యమేనండి మమ్మల్నిగా నిజంగా ఆయన ధైర్యం ముందుకు తీసుకెళ్తుంది సార్ వంశీ సార్ మీరు హిట్ స్ట్రిక్ కంటిన్యూ చేయాలి మీరు సినిమాని మళ్ళీ కాతో మంచి హిట్ కొట్టాలి శామ్ గారికి థ్యాంక్ యూ సార్ చాలా ఇరిటేట్ చేశాం మిమ్మల్ని ప్రతి ఒక్కరికి అండి మా టీంలో ఇంకా